కీలకమైన వ్యక్తిని కోల్పోయిన ప్రధాని మోడీ సో ప్రధాని మోడీ గారు తన కుడి భుజం లాంటి కమాండోను కోల్పోయారు ప్రధాని భద్రతా బృందం ఎస్పీజి చీఫ్ కన్నుమూత నరేంద్ర మోడీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా కన్ను మూసారు అరవై ఒకేళ్ళ సిన్హా గత కొన్ని నెలలుగా కాలేజీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రాంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు కేరళ కేడర్ నుంచి పంతొమ్మిది ఎనభై ఏడు బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆయన సిన్హా రెండు వేల పదహారులో ఎస్పీజీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు ఇటీవల ఆయన పదవీకాలని మరో ఏడాది పాటు పొడిగించారు గతంలో ఆయన కేరళ పోలీస్ విభాగంలో పలు కేల బాధ్యతలు కూడా నిర్వర్తించారు తిరువనంతపురంలో డీసీపీ కమిషనర్ రేంజ్ ఐజీ ఇంటెలిజెన్స్ ఐజీ అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేషన్ ఐజీగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో నేపథ్యంలో ప్రధానులు వారి కుటుంబ సభ్యులు భద్రత కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలోని పంతొమ్మిది వందల ఎనభై ఎస్పీజి ఏర్పాటైంది ప్రస్తుత మాజీ ప్రధానుల వారి సమీప కుటుంబ సభ్యుల భద్రతను ఈ బృందం పర్యవేక్షిస్తుంది ఈ తర్వాత దానిలో మార్పులు చేశారు ప్రస్తుతం కేవలం పదవిలో ఉన్న ప్రధాని ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ భద్రతా సిబ్బంది అయితే పర్యవేక్షిస్తున్నారు సో ప్రధానికి కుడి లాంటి లాంటివి ఈయన ఎస్పీజి కమాండర్ అందరికీ హెడ్ అనమాట ఈయన ఈయన అయితే చనిపోవడం జరిగింది సో ఈ విధంగా మనకి చేదు వార్త అయితే రావడం జరిగిందనమాట ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది